ఈరోజున వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకరమైన చర్యలు గత 4.5 సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజున వైసీపీ పార్టీ ఆఫీస్కి ఏం జరిగింది? నిజంగా ప్రస్తుత ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఆఫీసును కూల్చేసిందా? ఇందులో ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వైసీపీ కట్టుకుంటున్న ఆఫీస్కి అన్ని రకాల అనుమతులు నిజంగా ఉన్నాయా? అనుమతులన్నీ ఉన్న తర్వాత, సిఆర్డీఏ అనుమతులు ఉన్న తర్వాత, ఇరిగేషన్ అనుమతులు ఉన్న తర్వాత, మున్సిపల్ శాఖ అనుమతులు ఉన్న తర్వాత, అన్ని ఫీజులు కట్టి అన్ని లీజ్ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వాళ్ళు ఏమన్నా పార్టీ ఆఫీస్ కట్టుకున్నారా? ఒకవేళ అలా కట్టుకున్న పార్టీ ఆఫీసుని అక్రమంగా కూల్చేశారా? ఇది ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. అంతేగాని పార్టీ ఆఫీస్ని కొత్త ప్రభుత్వం రాగానే కూల్చేశారు, అనుమతులున్నాయా లేవా చూడాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వం అయిపోయింది, వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది, లేదా వైసీపీ పార్టీ తప్పు చేసింది. నేను 2 నిమిషాలు జరిగిందేందో మీకు చెప్పిన తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. ఐఎమ్ ఆన్ రికార్డ్. శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ 5/1/2023 తాడేపల్లి సర్వే నెంబర్ 202/A బోట్ యార్డు స్థలం వైసీపీ ఆఫీస్కి కేటాయించాలని దరఖాస్తు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ 1/2/23 ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డీఏ వాళ్ళు 5.35 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం మార్పింగ్ చేశారు. భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి కావాలన్నారు. అంటే 5 ఎకరాల 35 గుంటలు మార్కింగ్ చేశారు. దేనికి? సీడ్ యాక్సెస్ రోడ్డుకి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సిసిఎల్ఏ 2/2/2023 దానికి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 7/2/2023 ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోకుండానే దీన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలిపేశారు. 16/2/2023 జీవో నెంబర్ 52 విడుదల చేస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలి, అంతకుముందే వైసీపీ ఆఫీస్ కోసం కొరిటిపాడులో ఇచ్చారు, అది క్యాన్సిల్ చేశారు. అంటే క్యాబినెట్ అప్రూవల్లోనే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పి ఉంది. తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో 2/2/2023 ఇరిగేషన్ ఈఎన్సీ గారు ఏం రాశారో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 2/2/2023 ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రభుత్వానికి లేఖ రాస్తూ సర్వే నెంబర్ 202/A బోట్ యార్డ్ స్థలం పార్టీ ఆఫీసులకు ఇవ్వడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సచివాలయం కోసం ఇటువంటి స్థలాన్ని ఇచ్చిన కేసు ఇంకా విచారణలో ఉందని, దానిని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఆయన తన నివేదికలో ఆ సర్వేలేని మొత్తం స్థలం 19 ఎకరాలని, అందులో 9 ఎకరాల్లో కాల్వ పారుతోందని, మరొక 5 ఎకరాలు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెవెన్యూ శాఖ కోరిందని, 3 ఎకరాలు మాత్రమే మిగిలిందని, అది కూడా నదీ తీర ప్రాంతం అవుతుందని, ఆ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరఫున శిక్షణ కేంద్రాన్ని కట్టుకుందామన్నారు. అది వేరే విషయం. ఇది జరిగింది. అంటే భవన నిర్మాణానికి సిఆర్డీఏ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండానే మొదలుపెట్టేశారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోమని కేబినెట్ సమావేశంలో చెప్పినా తీసుకోలేదు. పైగా దీని మీద రిజిస్ట్రేషన్ కూడా, లీజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. ఇక పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఇక్కడ అందరికీ ఎన్నాళ్ళు ఇంకా వైసీపీ మీడియా, వైసీపీ విశ్లేషకులు, పెయిడ్ మీడియా, పేటిఎం మీడియా అబద్ధాలు చెప్తారండి, ప్రజలను తప్పుదారి పట్టిస్తారండి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చినాక నోటీస్ వచ్చిందా? కాస్త తెలివి ఉండాలి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు ప్రజలు దాఖలు చేశారు. ఆ ఒత్తిడికి తలొగ్గి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు 25/5/2024 వైసీపీ పార్టీ వారికి షోకాజ్ నోటీస్ ఇస్తూ ఇరిగేషన్ శాఖ అనుమతులు తీసుకోవాలని కోరారు. ఎప్పుడిది? 11వ తారీఖు ఎన్నికలు జరిగాయి, రిజల్ట్స్ ఇంకా రాలేదు. 25 మే 20 అప్పటికి ఎవరి ప్రభుత్వం ఉంది? వైసీపీ ప్రభుత్వమే ఉంది. వైసీపీ ప్రభుత్వంలోనే నోటీసులు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు. వైసీపీ సమాధానం రాకపోవడం వల్ల 1/6/2024 మరొకసారి నోటీసులు జారీ చేశారు. అంటే 1వ తారీఖు కూడా ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేబినెట్ కూడా వాళ్ళదే. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి,
ఒకటో తారీఖునే ఆన్సర్ ఇవ్వకపోతే పూర్తి స్థాయి నోటీసులు ఇచ్చేశారు, డిమాలిషన్ చేస్తామని నోటీసులు ఇచ్చారు. దానికి ఎటువంటి సమాధానం రాలేదు. అంటే ఎన్నికలు జరగడానికి ముందు, ఎన్నికలకు రిజల్ట్స్కు ముందు, రిజల్ట్స్ రాకముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ నోటీసులన్నీ ఇవ్వడం జరిగింది, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం అప్పుడే జరిగింది. మరి కోర్టుకి ఈ మధ్య కాలంలో సమర్పించారు, లీజ్ డీడ్ ఉందా? లేదు సార్. ఇరిగేషన్ అనుమతి ఉందా? లేదు సార్. సిఆర్డీఏ చట్ట ప్రకారం ఉందా? లేదు సార్. మరి సిఆర్డీఏ అనుమతులు ఉన్నాయా? లేదు సార్. మున్సిపల్ అనుమతులు ఉన్నాయా? లేదు సార్. మరి ఏ అనుమతులు లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉన్న పార్టీ ఆఫీస్ని ఏం చేయాలండి? కూలగొట్టకు ఏం చేయాలండి? మీరైతే ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి కట్టడాల మీద ఏం మాట్లాడారు ఒకసారి పీసీఆర్ ప్లీజ్ ప్లే. అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి, సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడు అధ్యక్ష ఒకసారి, ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష, డైరెక్ట్గా రివర్ 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 పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సును ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకులు మా నాయకులు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా పోయి ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం మొదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పి చెప్పాం. ఇది గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో, సభానాయకుడి హోదాలో, నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. అనుమతి లేకుండా కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినా ఎవరి అయినా సరే ముఖ్యమంత్రి గారికైనా సామాన్యుడికైనా ఒకే రూల్ అని చెప్పారు. మాట తప్పరు, మడమ తిప్పరు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మాటలను అనుసరించే ఇవాళ ఇల్లీగల్ కూల్చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ పార్టీ ఆఫీస్కి అనుమతులు సిఆర్డీఏ ఇచ్చిందా? మున్సిపల్ శాఖ ఇచ్చిందా? ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చిందా? సీడీ యాక్సెస్ రోడ్డు 5 ఎకరాల 36 గుంటలు కావాలని సిఆర్డీఏ వాళ్ళు రాశారు, రెవెన్యూ శాఖ రాసింది. మరి ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే మరి ఎట్లా చేయాలి? కేవలం అమరావతికి పోకుండా అమరావతి రాజధానిని ఇంకా ఇబ్బంది పెట్టాలని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన మాట వాస్తవం. అంతేకాకుండా ఇంకా ఏ రూల్స్ లేవు. నేను మొన్నే చెప్పా, తాడేపల్లికి రూల్సే లేవు. ఇదిగో ఇది మరి పేపర్లో వచ్చింది, వారి పేపర్లోనే. క్యాంప్ ఆఫీస్కు అడ్డగోలుగా సోకులు, ప్రశ్నించలేకపోయిన కృష్ణబాబు ప్రద్యుమ్న, పైగా చెప్పినట్టు చేయాలని అధికారులకు చీవాట్లు. అంటే ఇక్కడ ఇంకా ఘోరం అండి. జగన్ డైరెక్షన్, సుప్రియారెడ్డి యాక్షన్. ఈ సుప్రియారెడ్డి ఎవరంటే నిన్నే నేను చెప్పాను, శ్రీనాథ్ రెడ్డి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళ వైఫ్, ఆయన ఐటీ సలహాదారు. మొత్తం దోచిపెట్టింది మేడం గారికే. తాడేపల్లి ప్యాలెస్లో ఇంటీరియర్ మొత్తం ఆమెనే, వైజాగ్ ప్యాలెస్కి ఆమెనే, ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఆమెనే. 120 నుంచి 150 కోట్ల రూపాయల టెండర్స్, వితౌట్ టెండర్ నామినేషన్ బేసిస్ మీద ఆమెకి ఇచ్చారు. ఆమె ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఏమీ లేదు. పైగా దీనికి ఈ వార్త ప్రకారమే కృష్ణబాబు గారు వీళ్ళంతా కూడా సపోర్ట్ చేశారట. ఏమిటిది? యాక్షన్ తీసుకోండి సార్, ఒక ఎంక్వైరీ చేయండి సార్, వీటన్నింటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మనకు శాంతిప్రసాద్ గారు ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. అలాగే ఉమేష్ చంద్ర గారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది, రమేష్ మా బ్యూరో చీఫ్.